వెంకటలక్ష్మి గారు జనసేన పార్టీ దెందులూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ మనకు లైవ్ లోకి వచ్చారు వెంకటలక్ష్మి గారు ఏం జరిగింది భీమవరం నియోజకవర్గంలో జరిగినటువంటి ఘటనలపైన భిన్న వాదనలు వస్తున్నాయి వైసీపీ నేతలు చాలా గట్టిగా చెప్తున్నారు తమ తప్పేం లేదు జనసేన పార్టీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడడం వల్లే ఇది చినికి చినికి గాలివానగా మారింది అంటున్నారు వాస్తవంగా అక్కడ ఏం జరిగింది కవ్వింపు చర్యలు ఎవరంటే చేసింది అసలు ఏంటి అసలు ప్రజాస్వామ్యంలో మనం బ్రతుకుతున్నాం అసలు రాజ్యాంగబద్ధంగా ఎక్కడన్నా పరిపాలన ఉందా అసలు చెప్పడానికి మాట్లాడడానికి కూడా మాటలు రావట్లేదు చాలా సిగ్గుచేటుగా ఉంది ఈ వైఎస్ఆర్సీపీ పరిపాలన దళితుల మీద దాడులు మహిళల మీద దాడులు ఎక్కడ చూసినా సరే అసలు అప్రసాదక పథకంలో ఈ రోజున పరిపాలన సాగుతుంది మచ్చిపూరి గ్రామంలో అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన దాడి అసలు డైరెక్ట్ గా ఎమ్మెల్యే అయిన సీట్ లోకి వెళ్లి దాడులు చేయటము బీరు బాటిల్ని ఎళ్లపైన ఇసటం ఎందుకంటే నేను ఇప్పుడు ఆ బాధిత దగ్గరే ఉన్నాను నా వెనకాల కూడా ఆ బాధితులకు సంబంధించిన సర్పంచ్ గాని వార్డు మెంబర్లు గాని నేను కారులోనే ఉండి మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇప్పుడే డిఎస్పీ గారిని కలిసి ఈ విషయం మీద మాట్లాడి కేసు కూడా పెట్టి వస్తున్నాం మేము కేసు కూడా ఫైల్ చేస్తామని చెప్పారు ఇక్కడ మాట్లాడుతున్నాము మాట్లాడి ఇప్పుడు డైరెక్ట్ గా లైవ్ లోకి నేను రావడం జరిగింది అందుకే కొంచెం లేట్ గా నేను లైవ్ లోకి వచ్చాను అసలు ఏంటంటే ఇది రాజ్యాంగబద్ధంగా నడిపించాల్సిన ఈ ప్రభుత్వం ఈ విధంగా దళితుల మీద మళ్ళీ పెట్టి ఇలా దాడులు చేసి ఎక్కడ అసలు ఎలాంటి అంబేద్కర్ గారిని వాడుకుంటున్నారు అంబేద్కర్ గారు అందరి వాడు ఎందుకంటే కులాలకి మతాలకి అతీతంగా దేశంలో ప్రతి ఒక్కటి గౌరవించే వ్యక్తి పైన దండలేశారని చెప్పి ఇలా ఇలాంటి మాటలు ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు ప్రతిబింబి పెట్టి అసలు ఆయన ఆయన కవింపు చర్యలు అంబేద్కర్ అందుకే నేను చెప్పింది ఏంటంటే మీ జనసేన పార్టీ వాళ్ళు ఒక నిమిషం ప్రసాద్ గారు ప్రసాద్ గారు ఒక నిమిషం మాట్లాడండి కొంచెం ఆవేశం తగ్గించుకొని మాట్లాడండి అమ్మ తల్లి అక్క అక్క కొద్దిగా ఆవేశం తగ్గించుకొని మాట్లాడండి ఆవిడ అలాగే మాట్లాడుతుంది ఎందుకంటే దౌర్జన్యం ఆవేశం ఉంది రేపొద్దున ప్రభుత్వం వాళ్ళకు వాళ్ళ ప్రభుత్వం వస్తే కనుక మన మీద చాలా చర్యలు తీసుకుంటారు మన అధికార పక్షంలో ఉండగానే వాళ్ళు ఇంకా చేస్తారు రేపొద్దున అధికారంలోకి వస్తే ఇంకా ఎంత దాడులు చేస్తారు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు